with an interest to promote, preserve, promote, propagate and perpetuate Indic caste traditions. Because there's a lot of need to address the classical side of culture, so we embarked on this process, and during the last 24 plus years, we have done many programs which have been listed in the book in front of you. Among the most important things we have done is to honor invited speakers, musicians, dancers of repute. And we have instituted the Sri Kala Purna title, and today we'll be honoring one of such luminaries who's among us. And so far, we've done about 20 plus honorees, and we have a lifetime achievement award has been given recently to Dr. Mangalambari Balamurali Krishnagar. The purpose of these programs is, agreed, we want to transcend and go to the next generation. And that we are yet to accomplish to the best extent possible. And I'm sure you will see that happening this afternoon with children participating. And I welcome all the guests from Canada and also from India participating in this event. And I hope you take away very cherished memories from this program and remember this forever for being here on this August occasion. Thank you all. I welcome you all. Enjoy the entire program today. Thank you. శ్రీ కృష్ణ దేవాచార్య గారికి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ సమావేశం ఒక శ్రీయోగం ఏకత్వాదు నమునుజీహ అనే రాశవచ్చం. రుచిగల దేని కూడా ఒంటరిగా తినకూడదుట. మంచి ఆలోచన ఉంటాయి, అది రుచికరమైన ఏ పదార్థం కన్నా కూడా చాలా రుచికరమైనది అని చేత వాటిని పంచుకోక తప్పదు. మనకు వచ్చే ఆలోచనలు కానీ అనుభూతులు కానీ తెలియవచ్చే వాటిని కానీ తెలుసుకున్న వాటిని కానీ మనం అనుభవించిన వాటిని కానీ అన్నిటినీ కూడా పంచుకోవాలి. మనకు తెలియని విషయం ఏం కాదు, సాహిత్యంలో మనోబుద్ధుల్ని ఆశ్రయించి రెండు ప్రస్థానాలు కనిపిస్తాయి. అవి ప్రాచుర్యంలో ఉన్నాయి, కొంచెం పాటి ఆలోచనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే కవిత కళా ప్రస్థానం, రెండవది వేదాంత శాస్త్ర ప్రస్థానం. అయితే మొదటిది కళా ప్రస్థానం మనకు అవసరం, మనం ఇక్కడ సమావేశమైన దానికి. అయితే వేదాంత ప్రస్థానం ఎందుకు? ఈ కాలం, ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఈ కాలంలో, ఈ దేశంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఏమిటి అంటే, మనకి కళ్ళకి కనిపించే దానికన్నా కూడా వెనకాల ఉండేటటువంటి తత్వాన్ని గ్రహించడం. మనం చూస్తూ ఉన్న ప్రపంచాన్ని చూసి విసిగిపోయి ఉన్నవారం మనం. కవిత అనేటువంటిది మనలో ఉజ్వలం అవ్వాలంటే మనలో వేదాంత భావన పెంపు కావాలి. సభలు, అలంకారికులు, శాస్త్రజ్ఞులు, కవితావేత్తలు, సాహితీవేత్తలు తప్పకుండా ఒక మాట ప్రశ్నిస్తారు, మనకి ఉన్నటువంటి ఆలోచనలు అది మనస్సు సరస్వానమైనప్పుడు మనలో అక్షర శక్తి రూపంలో పైకొస్తాయి. మన సంప్రదాయం అలా వచ్చేటటువంటి శక్తిని సరస్వతి అని పిలుస్తుంది. ఈ అక్షర శక్తి మనలో అనుభవ స్థాయిని తెచ్చేటటువంటిదే సరస్వతం. అనంతమైనటువంటి విరాట స్వరూపంలో ఉన్న ఈ జ్ఞానాన్ని, మనందరికీ సహజమైన ఆలోచన శక్తిని మనకు అందుబాటులో తెచ్చేది అక్షరాలే. ఈ అక్షరాలే వాక్యాలుగా, కవితలుగా, సాహిత్యంగా, సామ్రాజ్యంగా, ఈ సర్వ ప్రపంచంగా మన చేతికి అందుతున్నాయి ఈరోజు. అయితే ఒక భాషలో సాహిత్య పరిమితి తెలియాలన్నా, దాని సమగ్రమైన స్వరూపం అవగాహన కావాలన్నా, శాస్త్ర సిద్ధాంతాలు అర్థం కావాలన్నా, తత్వ ప్రగాఢత స్ఫూర్తి ఇవ్వాలన్నా, భాషలో ఉండేటువంటి భావన దగ్నత మనకి అర్థం కావాలన్నా కావలసింది ఏమిటి అంటే, నిబద్ధమైనటువంటి, సమగ్రమైనటువంటి, మనని జాతిగా పిలిచి
ధర్మ సూక్ష్మాలు మనకి చేతికి అందించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి అది సారస్వత శక్తి. ఆ శక్తిని మనం నిలబెట్టుకోవడం పంచుకుంటాం. ఇది ప్రణాళిక, ఇది తత్వంగా, ఇది ఆధారపీఠంగా ఈ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ గత 25 సంవత్సరాలుగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. ఎందరెందరో పెద్దలు, మహానుభావులు, సాహితీవేత్తలు, సరస్వతివేత్తలు వారి వారి ఉపన్యాసాలని ఇక్కడ ఇచ్చారు. చికాగో వాసనే కాకుండా పై దేశాల నుంచి వచ్చినటువంటి వారు, తానా ఆటా వంటి సంస్థలలో చాలా ప్రసిద్ధి పొందినటువంటి వారందరూ కూడా ఆలోచనలు పంచుకుని ఈ సామ్రాజ్యాన్ని, సాహిత్య సామ్రాజ్యాన్ని చాలా బలంగా నిలబెట్టారు. అయితే ఇవి సభలు చేసుకోక తప్పదు, చెయ్యాలి. ఇక్కడ వచ్చినటువంటి వారు ఒకరు ఇద్దరే అయినప్పటికీ వారు తమ వెంట తీసుకొచ్చినటువంటి ఈ సారస్వత శక్తి ఉంది, అది వేల వేల మంది పెట్టు. అందువలన అందులో ప్రధానంగా సంప్రదాయ సాహిత్యం అనేటప్పటికీ అది దానిలో కష్టం ఉన్నది అనే భావనతో దాన్ని వెనక్కి పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటంటే అది ఆలోచనకు అంతే కానీ అన్వయానికి దూరం అనేటువంటి భావన. అన్వయానికి, మన జీవితంలో ప్రయోజనానికి, వినియోగానికి మన సారస్వత శక్తిని వాడుకోవాలి అంటే మనకి కొద్దిపాటి సాధన కావాలి. ఆ సాధనని నేర్పించడానికి చాలామంది పెద్దలు ఉన్నారు. అటువంటి పెద్దలు సంస్థలు ఏర్పరిచారు, బ్రహ్మాండమైనటువంటి సభలు ఏర్పాటు చేస్తున్నారు, వారి జీవితకాలానందరినీ వెచ్చించారు. ఈరోజు ఈ సమావేశంలో ఉన్నవారు కొద్దిపాటి వారే అయినా, సంఖ్యలో కొద్దిపాటి వారైనా వారు మహామంతులు. మనకి పేరు అనేది ఒకటి ఉంటుంది, మనం రాసే రచనలు కానీ, మనం చేసే పనులు కానీ, మనం చేసే జీవిత విధానాలు కానీ, మన ఉద్యోగాలు, మన ప్రవృత్తులు, మన వృత్తులతో మనం సంపాదించుకుంటామండి. మనం సంపాదించుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఉంది. ఆ ప్రయత్నాన్ని, ఆ ప్రయత్నాన్ని సారస్వతం వైపు కూడా పెట్టమని, ఇది ఈ ప్రయత్నంలో, ఈ ప్రణాళికలో ఒక భాగం. మీరు ఇక్కడ చూసినట్లయితే తెలుగు పిహెచ్డీలు, సంస్కృతం పిహెచ్డీలు తక్కువగానే ఉంటారు, కానీ మిగిలిన వారందరూ దానిని మించినటువంటి శక్తి సామర్థ్యాలని, ఆ సృజనాత్మక శక్తిని, కవితా శక్తిని తమ బయట పెట్టుకుని వచ్చి వారు ఎంతో అద్భుతమైనటువంటి రచనలు చేసి, కావ్యాలు చేసి, గ్రంథాలు ప్రచురించి వాటిని మన ముందుకు తీసుకొస్తున్నారు. పూర్వం ఎమెక్స్కో అని ఒక సంస్థ ఉండేది పూర్వం, వారు 2 రూపాయలకి ఎమెక్స్కో పుస్తకాలు ప్రచురించి మీ గ్రంథాలయాల్లో పెట్టుకోండి, ఇంటింటా గ్రంథాలయం కావాలి అని ఒక ఉద్యమం తీసుకొచ్చారు. చాలా కథ నడిచిందండి. మన మీద ఉన్నటువంటి ప్రబంధాలు, కావ్యాలు అన్నీ కూడా 2 రూపాయలకు ఆ గ్రంథాలు వచ్చాయి. కాకపోతే ఎమెక్స్కో వారికి ఆ కవులకి మధ్యన దాదాపు కొన్ని 100 సంవత్సరాల కాలం ఉంది. ఈరోజు ఇక్కడ ఉంటున్నటువంటి వారు మనం ఇక్కడ ఉన్నాం సకాలంగా. అంచేత జీవితకాలాన్ని వెచ్చించి ఆత్మశక్తిని, మనస్సుని, బుద్ధిని, జ్ఞానాన్ని, ఒక ధ్యాన శక్తిని, ఒక ఉపాసనా బలాన్ని అన్నిటినీ తీసుకుని వచ్చి వాటి ద్వారా రచనలు చేసినటువంటి వారు వారిని మనం సన్మానించుకోవడం, మనని మనం సన్మానించుకోవడం. తర్వాత పూర్వపరాలు అన్నప్పుడు మీకు అక్కడ ఈరోజు వేసినటువంటి రచయితోత్సవ సంచిక ఉన్నది బ్రాహ్మి, దానిలో కొంతవరకు వివరాలు ఉన్నాయి. ఈరోజు ఉపన్యాసాలంతా పూర్తయిన తర్వాత మనం టౌన్ హాల్ మీటింగ్ వంటిది ఏర్పరచుకుని మనం తప్పకుండా వాటి గురించి చర్చించుకుందాం. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో కానీ, ఒక నలుగురు సమావేశమే కానీ, పెద్ద సమావేశం ఏర్పాటు చేసి కానీ, ఆటా కాయన దేవాలయాలు, ఇతర సాంఘిక సంస్థల సహకారంతో కానీ సారస్వత సభలు నడపండి.